మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో అయిన శ్రీకారం జాతిరత్నాలు చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తో ముందుకెళ్తున్నాయి శ్రీకారం చిత్రం ఎమోషనల్ కంటెంట్తో తెరకెక్కగా కామెడీ ప్రధానంగా జాతిరత్నాలు సినిమా తెరకెక్కింది ఈ క్రమంలో ఈ చిత్రం గురించి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్ వైరల్ గా మారాయి అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ జాతిరత్నాలు సినిమా చూశాను సినిమా యూనిట్ కి కంగ్రాట్స్ సినిమా చాలా హిలేరేస్ గా ఉంది ఈ మధ్య కాలంలో కడుపుబ్బా నవ్వుకున్న సినిమా ఇదే అని చెప్పగలను నవీన్ పోలిశెట్టి తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు యంగ్ జనరేషన్ ఫిల్మ్ యాక్టర్స్ లో నవీన్ పోలిశెట్టి స్టన్నింగ్ పర్ఫార్మర్ రాహుల్ రామకృష్ణ బ్రిలియంట్ గా సహజంగా నటించాడని అల్లు అర్జున్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు అలాగే జాతిరత్నాలు సినిమాలో నటించిన ప్రియదర్శి ఫరియా అబ్దుల్లా నటన అద్భుతంగా ఉంది ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్ రథన్ మ్యూజిక్ బాగుంది ఈ సినిమాను అద్భుతమైన కన్విన్షన్ తో తెరకెక్కిచ్చిన నాగశ్విన్ స్వప్న ప్రియాంక దత్ అశ్విని దత్ గారికి అభినందనలు అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు బన్నీ తన సినిమాతో అందరికీ వినోదాన్ని పంచిన దర్శకుడు అనుదీప్ కేవి ప్రతిభను అభినందించకుండా ఉండలేకపోతున్నాను సినిమా చూసిన తర్వాత ఆయనపై అత్యంత గౌరవం పెరిగింది ప్రతి ఒక్కరూ మీ బ్రెయిన్స్ స్విచ్ ఆఫ్ చేసి జాతిరత్నాలు సినిమా చూస్తే ఫన్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా లభిస్తుందని అల్లు అర్జున్ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్ పై నవీన్ పోల్శెట్టి ప్రయదర్శి తదితరులు స్పందించారు థ్యాంక్ యూ స్టార్ అల్లు అర్జున్ గారు మీకు వినోదాన్ని అందించినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీ రియాక్షన్ మాకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఈ మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు నేను మార్ఫా డాన్స్ చేస్తున్నానంటూ నవీన్ పోల్శెట్టి రిప్లై ఇచ్చారు ఇదిలా ఉండగా జాతిరత్నాలు చిత్రానికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన కనిపిస్తుంది తొలి ఆట నుంచి పాజిటివ్ మౌత్ టాక్ తో భారీగా ఓపెనింగ్స్ రాబట్టుకుంది తొలి రోజే నాలుగు కోట్ల మేర వసూలను సాధించింది